నమస్కారం, జనం టీవీ వార్తలకు స్వాగతం. అక్రమ వెంచర్లపై డిఎల్పిఓ కొరడ. వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో గల అక్రమ వెంచర్లను జనగామ డిఎల్పిఓ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గంగా భవాని తనిఖీ చేసి చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. గ్రామంలో ఉన్న కొన్ని వెంచర్లకు పర్మిషన్ లేదని, పర్మిషన్ లేనటువంటి అక్రమ లేఅవుట్లను గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రఫుల్ రెడ్డి మరియు సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్ రేఖ, వార్డు మెంబర్లతో కలిసి డిఎల్పిఓ గంగా భవాని వాటిలో ఉన్న రైడర్లను తొలగించడం జరిగింది. మేడం, ఇప్పుడు మా పక్క నుంచి ఆ సిస్టమ్ అలవాటు చేసి పెడితే ఏం కలిపోతున్నాయి మేడం. మోటది అలవాటు అయిపోయింది మా అందరికి. ఇట్లా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. తీయడం పెద్ద సమస్య కూడా కాదు నాకు తెలుసు. అది కాదండి, దీనికి లక్ష లక్ష ఖర్చు పెట్టుకుంటారు. మనకి గ్రామ పంచాయతీ కట్టేది 50,000 కడతాడో లక్ష కడతాడో, దీంట్లో 10% ల్యాండ్ వస్తుంది మనకి. ఇది ఇవ్వడానికి చచ్చిపోతారు ఎందుకండి? అంటే మనం ఆ వైపు చేస్తాం. మళ్ళీ ఇది చేస్తే మనం లైటింగ్ ఇవ్వాలి, డ్రైన్ ఇవ్వాలి, అన్ని ఫెసిలిటీస్, రోడ్ ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి వీళ్ళకి. లేకపోతే మీరు అట్లా ఇచ్చారు పర్మిషన్, మళ్ళీ వీడు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ మన దగ్గరికి వస్తాయి. జాతీయ రహదారికి గ్రామానికి దగ్గరలో ఉన్న వెంచర్లకు ఎలాంటి పర్మిషన్ లేకుండా కొన్ని సంవత్సరాల నుండి ప్లాట్లను ఇతరులకు అమ్మడం జరుగుతున్నా వీటిపై ఇప్పటివరకు ఎవరూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ అక్రమ లేఅవుట్ల వలన గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు రాకుండా దుర్వినియోగం అయ్యాయని డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గంగా భవాని తెలియజేశారు. అక్రమ లేఅవుట్లపై తగిన చర్యలు తీసుకొని నోటీసులు అందజేయాల్సిందిగా గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రఫుల్ రెడ్డిని డిఎల్పిఓ గంగా భవాని ఆదేశించారు. ఇల్లీగల్ అయితే కానివ్వండి, అది ల్యాండ్ ఎవరిది అనేది మనకు సంబంధం లేదు. లేఅవుట్ చేశారు, అది కూడా పొలాల్లో కూడా వేసినట్లేదు కదా ల్యాండ్. వాళ్ళు అమ్ముకున్నారు, ఉన్నాయి కదా లోబడి
అది మీ దగ్గర అది అవ్వట్లేదు పని మేడం. ఒక్క రాయి ఉన్నా ప్లాట్లు కొన్న వారికి గ్రామ పంచాయతీ నుంచి అనుమతి ఇవ్వబడదు. నాకు ఫోన్ చేసి నువ్వు ఒక్కనే ముంగటుండి గుంజుకపోతున్నావు అని నన్ను వీడియో వీడియో ఉంటదల్లా మొత్తం చూసుకోమని ఎవరు అందరితో ప్రెస్ ఏడున్నోళ్ళకు సతీష్ శెట్టి నంబరే లేదు ఎవరికి. ఆల్రెడీ రిపోర్టర్ ఉన్నా చెప్పు అంటే ఇప్పటి ఎందుకంటే మనుషులు ఇప్పుడు ప్రజాప్రతినిధి కానీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఫీస్ అన్ని పక్కకేసి షిఫ్టింగ్ పక్కకేసి మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.